డాక్టర్ గారు, నా భర్త వయసు 45 సంవత్సరాలు. ఆయనకు 6 సంవత్సరాల నుంచి డయాబెటిక్ మందులు వాడుతున్నాం. ఆయన బరువు 100 కిలోలు, ఎత్తు 5.6 అంగుళాలు. బరువు తగ్గితే డయాబెటిక్ కంట్రోల్లోకి వస్తుందని అంటున్నారు. ఇది నిజమేనా? నా భర్త బరువు తగ్గాలంటే ఎలాంటి జాగ్రత్తలు పాటించాలో తెలియజేయండి అని అడుగుతున్నారు. ఈ ప్రశ్నకు డాక్టర్ గారి సమాధానం ఇప్పుడు తెలుసుకుందాం. డయాబెటీస్ గురించి, తర్వాత మీ హస్బెండ్ వెయిట్ గురించి, హైట్ గురించి చెప్పారు. ఇప్పుడు 5'6" అంటే కనుక దాదాపు ఒక 163 సెంటీమీటర్లు ఎత్తుంటారు. ఒక మీటర్ కంటే పైన మనం ఎన్ని సెంటీమీటర్లు ఉంటామో మన ఐడియల్ వెయిట్ అంత ఉండాలన్నమాట. అంటే 5'6" ఉన్నాళ్ళు బేసిక్గా ఒక 63 కేజీలు, 64 కేజీల ప్రాంతాల్లో ఉండొచ్చు. కానీ మీరు 100 కేజీలు ఉన్నారని చెప్తున్నారు, అంటే దాదాపు 35-36 కేజీలు ఎక్సెస్ వెయిట్ ఉన్నారన్నమాట. సో బరువు అధికంగా ఉండటం వల్ల వెరీ లైక్లీ మీ హస్బెండ్ డయాబెటిక్ అయ్యారు. దీన్ని ఎక్వైర్డ్ డయాబెటీస్ ఆర్ టైప్2 డయాబెటీస్ అంటారు. మనంతటా మనం బరువు తగ్గగలిగితే మంచిది. ఏదైనా ఎక్సర్సైజ్ చేసి కానీ, డైటింగ్ చేసి కానీ బరువు తగ్గగలిగితే ఫైన్. లేదు, మాలాగా సర్జన్ దగ్గరకు వచ్చి ఈ బరువు తగ్గే సర్జరీని బ్యారియాట్రిక్ సర్జరీ అంటాము, గ్యాస్ట్రిక్ బైపాస్ లాంటివి చేయించుకొని దాంతో బరువు తగ్గినా సరే, ఫండమెంటల్ పాయింట్ ఏంటంటే ఈ 35 కేజీలు బరువు తగ్గితే గనక డయాబెటీస్ కంప్లీట్గా తగ్గిపోయే అవకాశాలు 80% మంది మనుషులకు ఉంటాయన్నమాట. ఎస్పెషల్గా ఒబీస్ డయాబెటిక్స్, అంటే మీ హస్బెండ్ లాగా చాలా ఎక్కువ వెయిట్ ఉన్నాళ్ళు కనుక బరువు తగ్గిపోతే దాదాపు డయాబెటీస్ అనేది డిజపియర్ అయిపోతుంది. సో ముందు డైట్ ఎక్సర్సైజ్ ద్వారా ట్రై చేయొచ్చు. లేదు, 35-36 కేజీలు తగ్గటం అంత తేలిక కాదు కానీ ఆ విషయం, అందుకని తప్పకుండా సర్జరీ హెల్ప్ తీసుకోవచ్చు, డయాబెటీస్ డిజపియర్ అయిపోతుంది.